శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వింజమూరి వరదరాజయ్య గారు రచించిన మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. వింజమూరి వారు దేశ విదేశాల్లో అనేక సత్కారాలు పొందారు. 1964 కొలంబియా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. శ్రీ వింజమూరి వరదరాజయ్యంగారు స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ గారితో పాటు పాల్గొని మహాత్మా గాంధీ గారిని కీర్తిస్తూ వందనము గాంధీదేవ సదా వందనం మహానుభావ వంటి సంగీత రచనలు చేశారు. శ్రీ వెంజమూరి వరదరాజయ్యం గారు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్గా పనిచేశారని విన్నానండి. వారు ఆ ప్రొడ్యూసర్ పదవి ద్వారా ఆకాశవాణి ద్వారా చేసిన సంగీత సేవ గురించి మరిన్ని వివరాలు చెప్పండి. అప్పుడే మనకు విశాలాంధ్ర వచ్చింది 1956. ఆ సందర్భంలో వీరు అక్కడ ప్రొడ్యూసర్గా చేరారు. ఒకవైపు బందా కనకలింగేశ్వరరావు గారు, ఒకవైపు మునిమాణిక నరసింహరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దాశరథి గారు, ఒక సంగీత సాహిత్య విద్యుత్ సభలాగా ఉండేది ఆకాశవాణి. ఈయన మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చేరినప్పుడు ఆయనకున్నటువంటి గురుతర బాధ్యత ఒక సంగీత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం, స్వర రచనలు చేయటం, సంగీత రూపకాలు ఏర్పాటు చేయటం. 10 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా రూపకల్పనగా, రూపకర్తగా ఆయన పనిచేశారు. న్యూయార్క్లో వీరికి సంగీత సభలన్నీ కలిసి విశేషంగా ఒక సన్మానం చేశాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. ఈయనకు బిరుదులు గాన విద్యా విశారద అని, గాయకరత్న అని, గాన కళానిధి అని, గాన కళా ప్రపూర్ణ, సంగీత రత్నాకర. ఈ బిరుదులు ఆయనకు బిరుదులుగా కాకుండా భారతదేశంలో సంగీత ప్రియులందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి బిరుదులుగా నిలిచిపోయాయి. ఈయన కేవలము శాస్త్రీయమైనటువంటి కర్ణాటక సంగీతానికే కట్టుబడి ఉండకుండా హిందుస్థానీలో కూడా ప్రవేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రెండింటి సమ్మేళనంతో కచేరీలు చేయటం మొదలుపెట్టారు. ఆయన ఒక సంగీత విరాట్ స్వరూపంగా మనకి ఇప్పుడు భాషిస్తారు. ఈ కార్యక్రమాన్ని ముచ్చటగా, చక్కగా, పరిశోధనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సాహిత్యపరమైనటువంటి ఒక విశేష సంచికలాగా, మనం భద్రపరుచుకోదగినంత గొప్ప ఆల్బమ్ లాగా దీన్ని తయారు చేస్తున్నందుకు ఇటు డాక్టర్ వైద్యసు బాలసుబ్రహ్మణ్యం గారిని, అటు నిర్మాతలను, అటు భక్తి ఛానల్ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాను. తర్వాత జనరేషన్ వాళ్ళకి వీళ్ళు అజ్ఞాతవాగ్గేయకారులు కాకుండా ఉండాలనేదే మన ఉద్దేశం. 1992 మొట్టమొదటిగా మా అన్నగారైన శ్రీమన్ గోవిందరాజన్ గారు పుస్తకం ప్రచురించారనమాట. ఫస్ట్ యానివర్సరీకి ఆ పుస్తకం పేరు సంగీత వాహిని వాల్యూమ్ 1 అనమాట. అప్పుడు చేసింది సంగీత వాహిని వాల్యూమ్ 1. అమ్మ దేవ గారు నమస్కారం అండి. శ్రీమాన్ వింజమూరి వారు చాలా చిన్నతనం నుండి సంగీతం పట్ల ఆకర్షితులై వారు సంగీతం నేర్చుకున్నారని చెప్పి మనం నేను చదువుకోవడం జరిగింది అమ్మ పుస్తకాల్లో. వారి కుమార్తెగా మీతో ఈ విషయాలు ఎప్పుడైనా మీతో చెప్తుండేవారా? శకుంతలా దేవి గారు అని మా మేనత్త అనమాట. ఆవిడికి పేరాట్ల శంకర శాస్త్రి గారు సంగీతం నేర్పేవారు. ఆయన సంగీతం నేర్పిస్తున్నప్పుడు మా నాన్నగారికి ఇంకా నడక రాదు, పాకే వయసులోనే పాక్కుంటూ వచ్చి అక్కడ కూర్చుని ఆయన గురువు గారు నేర్పిందంత శ్రద్ధగా విని ఆ పాఠం పూర్తయి ఆయన వెళ్లే వరకు అక్కడి నుంచి కదిలేవారు, అంత శ్రద్ధగా కూర్చునేవారు. రాను రాను కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ 2 సంవత్సరాల వయసప్పుడు గుంటూరులో శ్రీరామనవమికి వాటికి పందిళ్ళ వేసి ఉత్సవాలు అవి చాలా బాగా చేస్తారు. ఆ చేస్తున్న సమయంలో రాత్రి 2 అయినా 3 అయినా ఆ కచేరీ పూర్తయ్యేదాకా అక్కడ కూర్చుని విని శ్రద్ధగా
అప్పుడు ఎవరో ఒకటి పెద్ద ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకటితోటి కలిసి ఇంటికి వచ్చారనమాట. అంత చిన్న పసి వయసు నుంచి అంత శ్రద్ధ ఉండేది. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారికి కూడా పేరాట శంకర శాస్త్రి గారి దగ్గర ఆరంభించేశారు. అమ్మా స్వర్ణలత గారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీమాన్ వింజమూరి వరదరాజయ్యం గారు వారి సంగీత సాధన చేసేటప్పుడు మీరు చిన్న వయసులో చాలా శ్రద్ధగా గమనించేవారని చెప్పి ఇందాక సంధ్య గారితో మాట్లాడుతున్నాము చెప్పారు, వాటి గురించి మీరు వివరాలు చెప్తారమ్మా. చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు అఖండ సాధన చేసేవారండి. అంటే అఖండ సాధన అంటే సుమారు 14 గంటలు 15 గంటల పాటు సంగీత సాధన చేసేవారు. అది కూడా ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక రూమ్లో ఉండి ఆ శృతి అట్లా వేసుకుంటూ ఆ పాడుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇంకా ఇల్లంతా మేము కూడా 11 మంది పిల్లలం అయినా కానీ ఇల్లంతా అందరం నిశ్శబ్దంగా అట్లా ఒక యోగంలో వెళ్ళిపోయినట్టుగా అట్లా వినేట్టుగా ఉండేవాళ్ళం. అందరికీ ఆ సంగీతం మీద ఒక రకమైన పిచ్చి కింద ఉండేవాళ్ళం అనమాట, బాగా ఇంట్రెస్ట్ మీద. అందులో కొంచెం నేను ఎక్కువగా ఉండి ఆ తలుపు వేసుకుని ఉంటే ఆ తలుపు దగ్గరగా కూర్చుని అట్లా వింటూ ఉండేదాన్ని అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మా నాన్నగారి అయిన శ్రీమాన్ వింజమూరి వరదరాజయ్యం గారి రచనలు ఆయన వాగ్గేయకారత్వం ప్రసారం చేయటం మాకు చాలా సంతోషకరమైన విషయం. అందులో శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు కృషి చేసి చాలా కృషి చేసి ఇవన్నీ మా నాన్నగారి విషయమే కాకుండా అజ్ఞాత వాగ్గేయకారులందరినీ బయటికి తీసుకురావటం అనేది మనందరికీ గర్వింపతగ్గ విషయం. స్వామివారి కృప వల్ల ఇవన్నీ వారు చేస్తున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఆ వాగ్గేయకారుల రచనలకి కూడా లభిస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషం. దీం 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 తోం తదన దిరన దిర్దిల్లన ఉదర తదన తోం దిర్దిత్త దిగిణ తుం దీం దీం దీం. నమస్కారం. ఇప్పుడు నరసింహనన్ను బ్రోవర మంగళ ద్రి నరసింహ నన్ను బ్రోవర. బెలగరి రాగం మిశ్ర చాపుతాడు. ఈ రచన మంగళాద్రి అంటే మంగళగిరి నరసింహస్వామిని కీర్తిస్తూ. అయితే ఈ రచనకి త్యాగరాజస్వామి వారి నరసింహానన్ను బ్రోవే అనే రచనకి కొంచెం దగ్గరి పోలికలు మనకు కనబడతాయి. ఎందుకంటే వీరు కూడా అదే శిష్య పరంపర చెందినవారు కాబట్టి. ఎలాగంటే నరసింహనన్ను అని ఇది మొదలవుతుంది. త్యాగరాజస్వామి వారి అదే బిలహరి రాగం అదే మిశ్ర చేపుతాడు. నరసింహ నరసింహ అని మొదలు చాలా దగ్గర. అంటే ఒక రాగంలో కొన్ని రచనలు నేర్చుకుంటే ఏవి కామన్ ఫ్రేజెస్గా ఉన్నాయి అలాంటివన్నీ మనం పరిశీలిస్తే మనకి రాగంలో కొత్త సంగతులు నేర్చుకోవడానికి ఆ ఏవి ఎక్కువ సంగతులు వస్తున్నాయి అవి ఆ రాగంలో చాలా ముఖ్యమైన సంగతులు అనమాట. అవి మనం అవే వాటినే పడికట్టు సంగతులు అంటారు. రెండు సంగతులు వచ్చాయి. అంటే ఆ రాగం యొక్క ప్రారంభం ఎలా ఉంది ఎత్తుగడ త్యాగరాజస్వామి వారి కీర్తనలు కానీ లేకపోతే ఇతర వాద్య గారి కీర్తనలు కానీ మనం పరిశీలించినప్పుడు ఆ రాగం యొక్క ఎత్తుగడ అంటే ప్రతి రాగానికి ఒక ప్రారంభ ఎత్తుగడ ఒకటి ఉంటుంది. ఈ కీర్తనలో నరసింహ నన్ను తదర ఆ షడ్జానికి ఎలా రీచ్ అవ్వాలి షడ్జం దగ్గర ప్రస్థానం చేయదలిచినప్పుడు తదర అని ఎలా రీచ్ అవ్వాలనేటువంటి మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు పిలకర రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్తా. సరీ గ పదస్
ఈ పల్లవి ఎలా మొదలవుతుందంటే నరసింహ మగపద అని మొదలవుతుంది. అయితే ఇందాక చెప్పారే నేను నరసింహ నన్ను బ్రహ్మే అని చెప్పి చక్రస్వామి అను పల్లవి ఇలా మొదలవుతుంది. కొర్రమాలి అని మొదలవుతుంది. అలాగే ఈ మగపద అన్న మగపదస అన్నది బిలహర్ రాగంలో చాలా ఎస్టాబ్లిష్డ్ ఫ్రేజ్ ఇది. పల్లవి ఒకసారి చెప్పుకుందాం. నరసింహ రెండక్షరాలు జాగ తక మగపద మగపద నరసింహ నరసింహ నన్ను బ్రోవర సాస సాస సామూడు సామూడు సాస నన్ను సాస నన్ను నన్ను అలాగే బిలహర్ రాగంలో తదర అన్నది చాలా ఎస్టాబ్లిష్ ప్రయోగం. నరసింహ నన్ను బ్రోవర మంగ సనిప అని పాడతాం కానీ సని దబ అని ప్రయోగం అనమాట. అది సనిప ప్రయోగం కానీ పా దబ అని పాడతాం. మంగ పద నిదప మగ అంటే ఏంటి ఈ కీర్తనలన్నీ మనం చూస్తుంటే ఈ కామన్గా వచ్చే ప్రయోగాలు అవి రాగంలో మనం తప్పకుండా పాడాలి అనుకోనమాట. మంగళద్రి సని పద నిదప మగరిగ మంగళద్రి మంగళద్రి నరసింహ నన్ను ఈ కీర్తనలో ఎంత బాగా రిథమిక్ ఎలిమెంట్ని కూడా వారు హైలైట్ చేశారు. ఎలా అంటే నరసింహ పట్టద్దీంత అని ఎత్తుగడ బ్రో నందు బ్రో చూసారా ఆ దెబ్బ మళ్ళా సామె పడుతుంది. అప్పుడు వినడానికి చాలా అందంగా ఉంటుంది. మంగ అదో చూడు ఎన్ని ఎంత రిథం ఎక్కువ చూడు. నరసింహ నందు సని దద వచ్చింది. ఇక్కడ మొదటి సంగతిలో ఏమొచ్చింది ఓన్లీ సని దద వచ్చింది. నరసింహ నందు నరసింహ నన్ను బ్రో వర పద సరి గరి గరి సరి వర మంగ మంగ లద్రి లద్రి నరసింహ నన్ను బ్రో నరసింహ నన్ను బ్రోవర మంగళద్రి నరసింహ పాపప్ప మగరి నరసింహ నరసింహ నన్ను సరిగరి గరి సార్ నన్ను బ్రో బ్రోవర సరి మంచి కీర్తన ఇది. స్వకల్పన పాడడానికి బాగా అనుభవం ఉన్న కీర్తన బాగా సాధించారు.
ఇప్పుడు నదృదిధీం ధీరనాత నధీరన నదృదిధీం ధీరన శంకరి రాగంలో తిల్లాన అరితాళం. ఈ శంకరి రాగం ఆరోహణ అవరోహణ ఏంటంటే సగ పని సడు సగ పని సాని పగస సాని పగస. ఈ రాగం గురించి చెప్పదలిచినప్పుడు ఈ రాగంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి? సగ పని నాలుగే స్వరాలు ఉన్నాయి. కాబట్టి ఈ నాలుగు స్వరాలు వస్తే ఆరోహణలో కానీ అవరోహణలో కానీ నాలుగే వచ్చాయి కాబట్టి స్వరాంతర రాగం అంటాం. స్వరాంతరం అంటే నాలుగు స్వరాలు వస్తే స్వరాంతర. ఇటువంటి స్వరాంతర రాగాలు మనకి ఒక మేళకర్తకి 1280 రాగాలు ఉంటాయి. అంటే ఎట్లాగా స్వరాంతర సంపూర్ణ అంటే ఆరోహణలో నాలుగు స్వరాలు, అవరోహణలో అన్ని స్వరాలు సంపూర్ణంగా, అలాగే సంపూర్ణ స్వరాంతర ఆరోహణలో సంపూర్ణంగా, అవరోహణలో నాలుగు స్వరాలు, అలాగే స్వరాంతర షాడవ ఆరోహణలో నాలుగు స్వరాలు, అవరోహణలో ఆరు స్వరాలు. షాడవ స్వరాంతర, ఔడవ స్వరాంతర, స్వరాంతర ఔడవ, స్వరాంతర స్వరాంతర అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నాలుగే స్వరాలు ఉండడం. అటువంటివి ఒక మేళకర్తకి 1280 స్వరాంతర రాగాలు మనకు ఉంటాయి. ఈ లెక్కని 72 మేళకర్తలకి ఇది మనం లెక్క చూస్తే 92,160 రాగాలు స్వరాంతర రాగాలు ఉన్నాయి. కానీ అన్ని రాగా మనం ఉపయోగించట్లేదు. మొట్టమొదటిగా ఈ రాగాన్ని ఉపయోగించింది ముత్తయ్య భాగవతర్ గారు. ఈ శంకర రాగంలో ఒక రచన చేశారు. మొట్టమొదటిగా తిల్లానా రాసింది మటుకు మన వింజమూరి వరదరాజయ్యం గారు. కొంచెం కష్టం, ఎందుకంటే హంసధ్వనికిలో రిషభం లేకపోతే సరిగా పనీస సాని బగరీస హంసధ్వనిలో రిషభం వర్జితం అయితే ఈ స్వరాంతర రాగం సగ పనీస సాని బగస కొంచెం పాడడం కష్టమే. కానీ సాధన చేస్తే కొంచెం మనకి స్వరస్థానాల మీద పట్టు రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్వరాంతర రాగాల్లో మనకి బాగా ఎస్టాబ్లిష్ అయిన రాగాల్లో లవంగ్ ఒకటి. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లవంగ్ రాగాన్ని మనకి మొదటగా పరిచయం చేశారు. అది ఎలా ఉంటుంది? అది సరి మదస సాద మరీస. ఇలాగ చాలా మంచి రాగాలు ఉన్నాయి స్వరాంతరలో కూడా. అందులో ఒకటి శంకరి రాగం చెప్పుకుందామా? సగగగ పప్ప నిస సగగగ పప్ప నిస నాదిర్దిద్దీం ధీరన నాదిర్దిద్దీం ధీరన నాదిర్దిద్దీం ధీరన తన నిప సనిప అని పలుకుతుంది. తన తన గపని పగప గస గపని పగప గస ధీరన ధీరన నాదిర్దిద్దీం ధీరన తన ధీరన నాదిర్దిద్దీం ధీరన తన ధీరన. ఇది మొదటి సంగతి. ఒకసారి పడతావా? నాదిర్దిద్దీం ధీరన తన ధీరన. మొదటిసారి పాడినప్పుడు నాదిర్దిద్దీం ధీరన అని ఒక ఆవర్తం వదిలేసిన తర్వాత ఆ ధీరన పాడాలి. ఒకసారి అలా పాడు. నాదిర్దిద్దీం ధీరన నాదిర్దిద్దీం ధీరన తన ధీరన. రెండో సంగతి చెప్పుకుందామా? సగగగ పప్ప ని సని సగ సగ సని గపని పగప గస సగగగ పప్ప ని సని సగ సగ సని గపని పగప గస నాదిర్దిద్దీం ధీరన తన నాదిర్దిద్దీం ధీరన